Hi students, welcome to my channel. Today's session, changes around us. Changes around us. So first question on the screen, melting of ice is a dash change. So ice anedi solid state lo untundi. Ice anedi solid state lo untundi. When it is heated, ice ni heat chesthe వాటర్ గా మారుతుంది. ఐస్ మంచుని తెలుసు, హీట్ చేస్తే వాటర్ గా మారుతుంది. సో మెల్ట్ ఆ ప్రాసెస్ ను మెల్టింగ్ అంటాము. ఐస్ వాటర్ గా మారడాన్ని మెల్టింగ్ అంటాము. సాలిడ్ నుండి లిక్విడ్ లేక మారుతుంది, సాలిడ్ టు లిక్విడ్ మారుతుంది. ఓన్లీ దేర్ ఈస్ ఏ మార్పు ఏముంది, మా స్టేట్ ఇన్ ద చేంజ్ అనమాట. సో సాలిడ్ టు లిక్విడ్ చేంజ్ జరుగుతుంది. దెర్ ఇస్ నో న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఐస్. ఐస్ అయినా వాటర్ అయినా H2O అంటాము, సేమ్ కాంపోజిషన్. సో యాజ్ ఇట్ ఈస్ చేంజ్ ఇన్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇట్ ఈస్ ద ఫిజికల్ చేంజ్ అంటాము. ఇన్ ఏ ఫిజికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్ లో ఏం మార్పు జరుగుతుంది చూడు. మా చేంజ్ ఇన్ కాంపోజిషన్, ఎనర్జీ ఇస్ రిలీజ్డ్, ఎనర్జీ ఇస్ అబ్జార్బ్డ్, నో చేంజ్ ఇన్ కాంపోజిషన్. ఫిజికల్ చేంజ్లో నో చేంజ్ ఇన్ కాంపోజిషన్ జరుగుతుంది. నో చేంజ్ ఇన్ కాంపోజిషన్, నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. సో ఇన్ ఫిజికల్ చేంజ్ ఓన్లీ దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ద స్టేట్, అంటే సాలిడ్ టు లిక్విడ్ ఆర్ లిక్విడ్ టు గ్యాస్ ఆర్ గ్యాస్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్. ఇట్లాంటి చేంజ్ ఇన్ స్టేట్ జరగచ్చు, చేంజ్ ఇన్ కలర్ జరగచ్చు, చేంజ్ ఇన్ సైజ్ జరగచ్చు, బట్ నో చేంజ్ ఇన్ ద కాంపోజిషన్ ఆర్ నో న్యూ సబ్స్టెన్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నమాట. గ్యాస్ అబ్జార్బ్డ్ బై వైట్ వాష్ ఆన్ ద వాల్స్. గోడల మీద వైట్ వాష్ సున్నం వేసినప్పుడు కొంతసేపు తర్వాత తెల్లగా షైనింగ్ ఇస్తాయి, వైట్ షైనింగ్ ఇస్తాయి. అప్పుడక్కడ గ్యాస్ అబ్జార్బ్, ఏ గ్యాస్ అబ్జార్బ్ అయి ఉంటుంది అన్నాడు. సో వైట్ వాష్ సున్నం అనేది కాల్షియం హైడ్రాక్సైడ్. మా కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను అబ్జార్బ్ చేసుకొని కాల్షియం కార్బొనేట్గా మారడం వల్ల వైట్ షైనింగ్ వస్తుంది. మా ఏ ఫిజికల్ చేంజ్, ఏ చేంజ్ ఇన్ విచ్ దెర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ఫిజికల్ చేంజ్ అంటాను చూడు. మా షేప్ ఆఫ్ ద సబ్స్టెన్స్, కలర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, సైజ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండ్ ఆల్సో స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఏదైనా జరగచ్చు. ఆల్ ఆఫ్ దీస్ అన్నమాట. కట్ పీసెస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మా కట్ పీసెస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. యాపిల్స్ కట్ చేస్తే కొంచెం తర్వాత చూస్తే బ్రౌన్ గా మారి ఉంటాయి. అలాగే ఇతర ఫ్రూట్స్ అన్ని బ్రౌనిష్ కలర్. ఎందుకు? బికాస్ ఆఫ్ డాష్ గ్యాస్, బికాస్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్. మా సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు అవి ఆక్సిజన్ చేత ఆక్సిడేషన్ చెంది బ్రౌనిష్ కలర్ లోకి మారతాయి. నెక్స్ట్ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్డ్ సాల్ట్. మా బ్లూ కలర్. జనరల్లీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ద గ్యాలోనైజ్. వాట్ ఈస్ మెంట్ బై గ్యాలోనైజేషన్ చూడమ్మా. గ్యాలోనైజేషన్ అనేది ప్రాసెస్ ఇన్ విచ్ జింక్ ఈజ్ కోటెడ్ ఆన్ ద మెటల్ సర్ఫేస్ అనమాట. అంటే ఐరన్ ఆర్టికల్స్, యు నో దట్ ఐరన్ ఈజీలీ బికమ్ రస్ట్ అనమాట. ఇనుము సులభంగా త్రుప్పు పడుతుంది. టు ప్రివెంట్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్, ఇనుము అనేది త్రుప్పు పట్టకుండా రస్ట్ పట్టకుండా ప్రివెంట్ చేసేదానికి ఐరన్ మెటల్ మీద ఏం చేస్తారంటే జింక్ను కోటింగ్, పలుచడి లేయర్గా పూత పోస్తారనమాట. ఆ ప్రాసెస్ను గ్యాల్వనైజేషన్ అంటాము. ఇన్ గ్యాల్వనైజేషన్ జింక్ ఈజ్ యూజ్డ్ అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పీరియాడిక్ చేంజ్. పీరియాడిక్ చేంజ్ మా చేంజ్ ఆఫ్ డే అండ్ నైట్, ఇట్ ఈస్ అ పీరియాడిక్ చేంజ్ మా. దే అక్కర్ రెగ్యులర్లీ. సిమిలర్ అపీరెన్స్ ఆఫ్ ఫుల్ మూన్, ఇట్ ఈస్ ఆల్సో అక్కర్ ఎవరీ 28 డేస్. సిమిలర్లీ వాటరింగ్ ఆఫ్ ప్లాంట్స్, చేంజ్ ఇన్ లెంగ్త్ ఆఫ్ ద షాడో. సో డిపెండింగ్ అపాన్ ద టైమ్, దట్ ఈస్ పొజిషన్ ఆఫ్ ద సన్ ఆన్ ద ఇన్ ద స్కై, లెంగ్త్ ఆఫ్ ద షాడో చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ వాటరింగ్ ఆఫ్ ద ప్లాంట్స్ ఈజ్ నాట్ ఎ పీరియాడిక్ చేంజ్ అనమాట. రస్ట్ ఈజ్ ఐరన్ ఆక్సైడ్. ఐరన్ మీద
ఐరన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఐరన్ ఆక్సైడ్ లేయర్ని ఏర్పరుస్తుంది. డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ అండ్ ఐరన్ ఆర్టికల్స్ ఇట్ బికమ్స్ డస్ట్ అనమాట. బ్రౌనిష్ కట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విల్ బి ప్రివెంటెడ్ బై, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వెజిటబుల్స్ను ఫ్రూట్స్ను కట్ చేస్తే కొంతసేపు తర్వాత డ్యూ టు ఆక్సిడేషన్ బై ఎయిర్ దే బికమ్ బ్రౌన్ అని, బ్రౌన్గా మారుతాయి అని. అలా మారకుండా ప్రివెంట్ చేయాలంటే ఏమి ఇక్కడ వీటిల్ని ఏది అన్నాడు. సో యూజింగ్ విటమిన్ సి, మా విటమిన్ సిని యూజ్ చేయడం ద్వారా దాన్ని ప్రివెంట్ చేయవచ్చు. నెక్స్ట్ కలర్ ఆఫ్ ఐరన్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ యొక్క కలర్ గ్రీన్. కెమికల్ నేమ్ ఆఫ్ ద లైమ్ వాటర్, లైమ్ వాటర్ యొక్క కెమికల్ నేమ్, లైమ్ వాటర్ అంటే సున్నపు నీరు, నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్. మా కాల్షియం హైడ్రాక్సైడ్ వెన్ ఐస్ ఈజ్ హీటెడ్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్, ఐస్ని హీట్ చేస్తే దేంట్లో చేంజ్ వస్తుంది మా ఇంత ముందే ఫస్ట్ బిట్ చెప్పుకున్నాం. దెర్ ఈజ్ ఐస్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, హీట్ చేస్తే లిక్విడ్ వాటర్గా మారుతుంది. దెర్ ఈజ్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద ఐస్ అన్నమాట, స్టేట్ ఆఫ్ ద ఐస్ అన్నమాట. నెక్స్ట్ ద పౌడరీ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఇన్ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్, మెగ్నీషియం రిబ్బన్ తీను మెగ్నీషియంను గాల్లో మండిస్తే పౌడరీ యాష్ అనేది ఏర్పడుతుంది, పౌడర్డ్ యాష్ అనేది ఏర్పడుతుంది. అది ఏమిటి అన్నాడు మా, ఇట్ ఈజ్ నథింగ్ బట్ మెగ్నీషియం ఆక్సైడ్. మీన్స్ మెగ్నీషియంను వెన్ బర్న్ట్ ఇన్ ఎయిర్ గాల్లో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది, న్యూ కాంపౌండ్ ఏర్పడుతుంది. అందువల్ల బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ ఏ కెమికల్ చేంజ్ అంటమ్మా, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం ఈజ్ ఏ కెమికల్ చేంజ్. కరెక్ట్ మ్యాచింగ్ మా గ్రోయింగ్ ఎయిర్, మన వెంట్రికలు పెరుగుతూ ఉంటాయి తెలుసు, ఇట్ ఈజ్ ఏ స్లో చేంజ్, స్లో అన్నమాట స్లో చేంజ్. బ్రేకింగ్ మిర్రర్, అర్థం కింద పడితే పీస్ పీస్ అవుతుంది, ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్ అన్నమాట. గ్యాలనైజేషన్ తమ్ముందు చెప్పుకున్నాం, ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఏ లేయర్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్, లేయర్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్, ఐరన్ ఆర్టికల్స్ మీద జింక్ను పలుచటి లేయర్గా పోతపోయడాన్ని గ్యాలనైజేషన్ అంటారు. వెనిగర్ ఈజ్ లో ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది. సో అది ఆప్షన్ ఈజ్ బిసిడిఏ, ఆప్షన్ సి. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటెంట్ యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూస్ మా ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ స్టమక్ అనమాట, స్టమక్ లో ప్రొడ్యూస్ అవుతుంది. డ్యూ టు ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ టూ మచ్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతే ఇట్ కాజ్ పెయిన్ అండ్ ఇరిటేషన్ విచ్ ఇస్ నోన్ యాజ్ ద అసిడిటీ అనమాట. సో అక్కడ ఉన్న యాసిడ్ ఏదంటే గ్యాస్ట్రిక్ యాసిడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ మా, హెచ్సిఎల్ ఇట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మా. డాష్ ఇస్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్, పండ్లు కృత్రిమంగా మాగడానికి, పండ్లు ఫ్రూట్స్ బననాస్ అంట ఇట్లాంటివన్నీ కూడా కృత్రిమంగా పరిపక్వత చెందడానికి మాగడానికి కాల్షియం కార్బైడ్ను వాడతారు, కాల్షియం కార్బైడ్ను వాడతారు. కాల్షియం కార్బైడ్ కొద్దిగా నీళ్లు కలిసినట్లయితే ఇట్ లిబరేట్స్ ఎసిటిలిన్ గ్యాస్, ఎసిటిలిన్ గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ అనేది ఈ ఫ్రూట్స్ను త్వరగా పక్వానికి వచ్చేటట్లుగా మాగడానికి ఉపయోగపడుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇండికేటర్, ఆర్టిఫిషియల్ ఇండికేటర్ అన్నాడు మా. లిట్మస్, టర్మరిక్, ఫినాప్థలిన్, ఆర్టిఫిషియల్ మీన్స్ సింథటిక్ ఇండికేటర్ అనమాట. విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ, ఇడియర్ ఆల్ ఆర్ ఆర్ ద ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ మా. Boiling of egg is a dash. So during boiling, you know that the liquids present inside the egg becomes solids. Whereas egg yolk, there is a change in the composition known as the chemical change. In a chemical change, dash will be changed. Chemical change, lo, edi change avutunnadu, compulsory composition of the substance. చేంజెస్, న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి కాంపోజిషన్ అనేది చేంజ్ అవుతుంది మా. సో ఇది చేంజెస్ అరౌండ్ అస్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా.